ఆదాబ్. హైదరాబాద్ షాన్ మే నవాజిష్. గోల్కొండకు కూతవేటు దూరంలో 80 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిశ్శబ్దంగా, నిరామయంగా, ప్రశాంతంగా సేద తీరుతున్నారు ఆ షహర్జాదీలు. 170 ఏళ్లపాటు గోల్కొండను నిరాటంకంగా ఏలి ప్రపంచస్థాయి మహానగరం, చారిత్రాత్మక కట్టడాలతో తమదైన ప్రత్యేకతను చాటుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు వారే కుతుబ్ షాహీలు. వారి ఏకాంత విశ్రాంతి మందిరాలే కుతుబ్ షాహీ టూమ్స్. ఈ వారం హైదరాబాద్ షాన్. దునియాల్నే అందమైన సమాధి అంటే తాజ్మహల్ అనే పేరు పట్టదు. గిదిన్ని మొఘల్ రాజు షాజహాన్ 3వ భార్య ముంతాజ్ బేగం చచ్చిపోతే గామె మీదున్న ప్రేమకు గుర్తుగా 1653 సంవత్సరంలో కట్టించిండ్రు. కానీ గిదీనికంటే 100 ఏండ్ల ముందుగానే అంటే 1543 సంవత్సరంలోనే గోల్కొండ కోటకు 1 కిలోమీటర్ దూరంలో కుతుబ్ షాహీ టూమ్స్ కట్టుడు షురువాయి. మరి షురువు అని ఎందుకనమంటే తాజ్మహల్ అంటే ఒక్కరి సమాధి, కానీ ఈ కుతుబ్ షాహీ టూమ్స్ అంటే ఒక్కరిది కాదు, గోల్కొండను 170 ఏండ్ల పాటు పాలించిన కుతుబ్ షాహీ వంశ రాజులు, వాళ్ళ భార్యలు, పిల్లలు, వాళ్ళకి అత్యంత నమ్మకంగా పనిచేసిన వాళ్ళ సమాధుల సముదాయం ఇది. దీన్ని తాజ్మహల్తో ఎందుకు పోల్చినామంటే తాజ్మహల్కు ఎప్పటికప్పుడు రినోవేషన్స్ అంటే ఖరాబు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండ్రు. కానీ గివీటి విషయంలో గదేం లేకున్నా 100 ఏండ్ల సంధి చెక్కు చెదరకుండున్నాయి. సరే గదంతా పోనీ గాని ఇక ఈ టూమ్స్ గురించిన చరిత్ర ఏందో తెలుసుకుందాం. కుతుబ్ షాహీ టూమ్స్ ఇది మొత్తం 40 సమాధుల సముదాయం. దీంట్లో మొత్తం 23 మసీదులు, 5 దిగుడుబావులు, ఓ స్నానాల గది, పెవీలియన్లు, తోటలు, చుట్టూ దిట్టమైన ప్రహరీ కోడతో అలరారే అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడికి వెళితే సమాధుల్లోకి వెళ్ళామన్న భయం వేదు సరికదా. అద్భుతమైన కట్టడాలను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. టూమ్స్ చూస్తే కుతుబ్ షాహీల గొప్పతనం తెలుస్తుంది. 400 ఏండ్ల కిందటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లలో వాళ్ళ ఎంత గొప్పలో అర్థమవుతుంది. 400 ఏండ్లలో ఎన్నో మార్పులు జరిగినాయి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, రాజులు మారిండ్రు, పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి, కాలం మారింది, వాతావరణంలో మస్తు మార్పులు వచ్చినాయి. అయినా ఈ టూమ్స్ గింత కూడా చెక్కు చెదరలేదు. గోల్కొండ రాజుల ఘనకీర్తికి చిహ్నంగా కనిపిస్తాయి. హైదరాబాద్ నగర రూపశిల్పుల గొప్పతనాన్ని చాటి చెబుతారు. ఎంతో చరిత్రను దాచుకుని మౌనంగా సవాల్ చేస్తున్నట్టుగుంటది. టూమ్స్లల్లో పెద్దగా కనిపించేటి ఐకానిక్ లెక్కుండే టూమ్స్ అన్ని 2 అంతరాలలో కట్టినాయి. ఇక చిన్న ఏమో 1 అంతరంలో కనిపిస్తాయి. గీ రాజశివ మందిరాలు సువిశాలమైన 4 చదరపు ఎత్తైన ప్రదేశంలో కట్టినాయి. 4 దిక్కుల నుండి ఆకాశంలో పోతున్నట్టుండే మెట్లతోని కొల్తేసినట్టుగా 4 దిక్కులా సమాన వైశాల్యంతో ఉండే పెద్ద హాలు, దాని చుట్టూ ఉండే గోడలకు పెద్ద పెద్ద ఆర్చులు, వాటి మీద చెక్కిన తోరణాలు, వాటికి 4 దిక్కులా మినార్లు, పైన పెద్ద గుమ్మటం, దానిమీద సూది లాంటి నిర్మాణంతో ఈ టూమ్స్ అద్భుతమైన శిల్పకళను ఏండ్ల సంధి మోసుకొస్తున్నాయి. ఇక ప్రతి టూమ్ మధ్యలో నల్లటి రాయితోనే చక్కగా అలంకరించిన సమాధి కనిపిస్తుంది. ఇక టూమ్స్ పైన కనిపించే డోమ్ల మీద అక్కడక్కడ బ్లూ గ్రీన్ టైల్స్ కూడా కనిపిస్తాయి. గప్పట్లకి ఈ టైల్స్ మొత్తం ఉండేటి కావచ్చు, కాలక్రమంలో ఒక పైపై మెరుగులు పోయినా కూడా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండున్నది. ప్రతి టూమ్ నిర్మాణం 4 చతురస్రాకారంలో 9 నుండి 15 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన మినారేటర్లతో అలరారుతుంటుంది. ఇక్కడ దాదాపు 30 నుండి 40 దాకా టూమ్స్ ఉన్నప్పటికీ వీటిని 7 టూమ్స్ అనే పిలుస్తారు. అంతేకాదు 7 వండర్స్ ఆఫ్ టూమ్స్ గా కూడా చెబుతారు. టూమ్స్ మొత్తం ఇండో పర్షియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ లా కట్టిండ్రు. ఇవి మొత్తం ఒక్కసారి కట్టినవి కాదు, 170 ఏండ్ల సమయంలో కట్టినవి. అయినా కాని వీటి నిర్మాణంలో పెద్ద తేడా కనిపించదు. గంతే కాదు, అప్పట్లో ఈ టూమ్స్ చుట్టూ పచ్చటి తోటలు, టూమ్స్ మీద రెడ్ కార్పెట్లు, సన్నటి వాయిద్యాలు, సుగంధ ద్రవ్యాల వాసనలతోనే అపూర్వంగా ఉండేదట. గీడ కుతుబ్ షాహీ వంశ మూల పురుషుడు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ నుండి కుతుబ్ షాహీల ఆఖరి రాజు అబుల్ హాసన్ కుతుబ్ షా దాకా 7గురు రాజుల టూమ్స్ ఉన్నాయి.
గీ టూమ్స్ ఒక్కొక్కటి ఒక్కో చరిత్ర చెప్తుంది. గీడ మొట్టమొదట కట్టింది ఇగో గీ టూంబు. గిది సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ది. గీన బహుమనీల సుల్తాన్ మహమ్మద్ షా కొలువుల పనిచేస్తాడు. గా తర్వాత 1518లో బహుమని సామ్రాజ్యం పతనమవుడుతోటి గోల్కొండను జయించి స్వతంత్ర రాజుగా కుతుబ్ షాగా ప్రకటించుకున్నాడు. గీనతోనే తెలుగు ప్రజలను పాలించిన మొట్టమొదటి ముస్లిం వంశంగా కుతుబ్ షాహిల వంశం చరిత్రకెక్కింది. ఈయన సమాధిలో ఈయనతో పాటు ఈయన బిడ్డలు కొడుకుల సమాధులు కూడా ఉన్నాయి. గీనను బడే మాలిక్ అని పిలిచేటోళ్ళట. గందుకే గీ టూమ్ ను బడే మాలిక్ టూమ్ అని పిలుస్తారు. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ తరువాత ఆయన కొడుకు జంషిద్ కులీ కుతుబ్ షా గోల్కొండ రెండో సుల్తానుగా పట్టాభిషిక్తుడయ్యాడు. సింహాసనం కోసం తండ్రిని హతమార్చాడు. యువరాజైన అన్న కళ్ళు పీకేశాడు. ఇంత చేసి అధికారంలోకి వచ్చినా పాలన చేసింది 7 ఏళ్లే. అది అంత స్థిరత్వం లేని నిరంతర యుద్ధాలతో గడిచిన పాలనే. చివరికి క్యాన్సర్తో చనిపోయాడు. మిగతా టూమ్స్ లెక్క కాకుండా అష్టభుజాకారంలో రెండంతరాలతో స్పెషల్గా కనిపించే గీ శివ మందిరమే జంషీద్ కులీ కుతుబ్ షా. గిన్నెల ఒక్కో అంతస్తు చుట్టూ పిట్టగోడలు, రెండో అంతస్తుల ఒక్కో మూలన చిన్న చిన్న స్తంభాకార గోపురాలున్నాయి. మిగతా టూమ్స్ కంటే వేరే లెక్క ఉన్నా గానీ టూంబు మీద డోమ్ మాత్రం అన్ని టూమ్స్ లెక్కనే కనిపిస్తుంది. ఈ టూమ్లో 3 సమాధులు కనిపిస్తాయి. ఇందులో పెద్దది జంషీద్ కులీ కుతుబ్ షా. ఈయన తర్వాత ఈయన కొడుకు సుబాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజయ్యాడు. అయితే గప్పటికి సుబాన్ కులీ కుతుబ్ షా వయసు ఎంతో ఎరికేనా, 7 ఏండ్లే గంటే కాదు, పట్టాభిషేకం అయినాక సంవత్సరానికే చచ్చిపోయాడు. గిన్నెలు చోట మాలిక్ అని పిలిచేటోళ్ళు. గందుకే గీన సమాధిని కూడా చోటమాలిక్ సమాధి అని పిలుస్తారు. గీన శివ మందిరం తాత కులీ కుతుబ్ సమాధి పక్కన ఓ మండపం మీద ఉన్నది. మిగతా టూమ్స్ కంటే గీన టూమ్ కొంచెం వేరే ఉంటుంది. మిగతా టూమ్స్ల మీదున్న డోమ్ నున్నగుంటే గీన టూమ్ మీదున్న డోమ్ నిలువు గీరలతోనే అలంకరింపబడి ఉంటుంది. సుబాన్ కులీ చనిపోయిన తర్వాత జంషీద్ కులీ తమ్ముడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ గోల్కొండకు సుల్తాన్ అయిండు. గీన హయాంలోనే గోల్కొండ కోట పటిష్టం చేసిండ్రు. హుస్సేన్ సాగర్ దవ్విచ్చిండు. హైదరాబాద్ పురాణా పూల్ వంతెన కట్టించిండు. గోల్కొండను ఏలిన మస్తు గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. సర్వమత సామరస్యం పాటించుట్ల, కళలను ప్రోత్సహించుట్ల గొప్పోడటైన ఇగో గిదే ఇబ్రహీం కులీ కుతుబ్ షా సమాధి. గీ పక్కన కనిపిస్తున్న చూసిండ్రా, గిది ఆయన 6వ కొడుకు మీర్జా మహమ్మద్ అమీన్ది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా 3వ కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి తర్వాత అధికారంలోకి వచ్చింది. గోల్కొండను పాలించిన 5వ కులీ మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర సృష్టికర్త. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో హైదరాబాద్ ను తీర్చిదిద్దాడు. చించలంకు చెందిన భాగమతి అనే బంజార స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మీదనే భాగ్యనగరం అనే పేరు వచ్చింది. పెళ్లి తరువాత ఇస్లాంలోకి మారి భాగమతి కాస్త హైదర్ మహల్ అయింది. అలా భాగ్యనగరం కూడా హైదర్ ఆబాద్ హైదరాబాద్ అయ్యింది. భాగమతి పేరు మీదనే ఇంత గొప్ప నగరం కట్టినా గానీ ఆమె సమాధి మాత్రం ఈ టూంబ్లలా కనిపించదు. కులీ కుతుబ్ షాకు మగ సంతానం లేదు. గీన బిడ్డనే హయత్ బక్షి బేగం. గీమెను తన సోదరుని కొడుకైన మహమ్మద్ కుతుబ్ షాకిచ్చి నిఘా చేసి తన వారసునుగా చేసుకున్నాడు. గట్ల మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత మహమ్మద్ కుతుబ్ షా 6వ సుల్తాన్గా రాజ్యం చేసిండు. కులీ కుతుబ్ షా మొదలుపెట్టిన పనులను మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేసిండు. మక్కా మసీద్కు శంకుస్థాపన చేసిండు. గీడ కనపడే అన్ని సమాధుల కంటే గీన సమాధి గొప్పగుంటది. గీన సమాధి మందిరంలో గీనతో పాటు కొడుకులు బిడ్డల సమాధులు కూడా ఉంటాయి. మహమ్మద్ కుతుబ్ షా తర్వాత గీన కొడుకు అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండ చక్రవర్తి అయ్యిండు. గీన మస్తు ఏండ్లు అంటే 46 ఏండ్లు గోల్కొండనే లేండు. గీన టైంలోనే ప్రేమావతి, తారామత అనే కళాకారిణులు ఉండేటోళ్ళు. గివీళ్ల సమాధులు కూడా గీ టూమ్స్లలా కనిపిస్తాయి. ఇక అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత గాయన అల్లుడు అబుల్ హాసన్ కుతుబ్ షా గోల్కొండ 7వ రాజుగా పాలన చేసిండు. గీననే గోల్కొండ చివరి సుల్తాన్. గీననే తానీషాగా పేరుపడ్డాడు. గీన కాలంలోనే రామదాసును జైల్లో పెట్టించిండు. గీన హయాంలోనే ఔరంగజేబ్ గోల్కొండను దక్కించుకున్నాడు. తానీషాన్ పట్టుకుపోయి దౌలతాబాద్ కోటలో ఖైదు చేసిండు. గాడనే ఈయన చచ్చిపోయిండు. గందుకే ఈడైన టూంబు కనిపించదు. కుతుబ్ షాహీల కాలంలో టూమ్స్, కార్పెట్లు, షాండిలేయర్లు, వెండి కర్రలతో వేసిన మక్మల్ పందిళ్లు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పవిత్ర ఖురాన్ పుస్తకాలు, హఫీజులు వినిపించే ఖురాన్ సందేశాలతోని ఈ ప్రాంతం అలరారుతుండేది. ఇక 7 సుల్తానుల టూమ్ల మీదున్న డోమ్ మీది శిఖరాలు బంగారు తొడుగులతో మిగతా టూమ్లకు భిన్నంగా కనిపించేవి. కుతుబ్ షాహీల పాలన కథమైన తర్వాత ఈ రాజవైభవం కూడా మనసు బారింది.
గివిటిని పట్టించుకునేటో లేక అరవైండ్రు. 19వ శతాబ్దం దాకా గట్లనే ఉండేది. ఇక 19వ శతాబ్దం మొదట్లో సర్ సాలార్ జంగ్ ఈ టూమ్ చుట్టూ ప్రహరీ గోడ కట్టించిండు, లోపల మంచి గార్డెన్లు పెట్టించిండు. ఇప్పుడు మనం చూడడానికి టూమ్స్ గిట్లా కనిపిస్తున్నాయంటే సాలార్ జంగ్ చేయబట్టే అని చెప్పుకోవాలి. ఇక టూమ్స్ నిర్మాణం గమనిస్తే రెండు రకాల నలుచతురస్రాకారపు ప్రాకారాలలో ఉన్నట్టు కనిపిస్తాయి. మొదటి ప్రాకారంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కులీ, జంషీద్ కులీ, సుల్తాన్ కులీ, మహమ్మద్ కుతుబ్ షా బిడ్డ కుల్సుమ్ బేగం సమాధులు కనిపిస్తాయి. ఇక ఇంకో దాంట్లో మహమ్మద్ కుతుబ్ షా, హయత్ బక్షి బేగం సమాధులు కనిపిస్తాయి. వీటికి కాస్త ఎడంగా తారామతి, ప్రేమావతి సమాధులు ఉంటాయి. 100 ఏళ్లు నిర్మాణం జరుపుకున్న ఈ టూమ్స్ లో ఆర్కిటెక్చర్ విషయంలో, కళాత్మకత విషయంలో ఎలాంటి తేడాలు కనిపించవు. కేవలం వీటి ఆకారంలో మాత్రమే తేడాలు ఉంటాయి. ఇక మొదటి కులి సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ సమాధి చాలా సింపుల్ గా డిజైన్ చేయబడింది. ఈ సమాధి కుత్బుల్ ముల్క్ చనిపోకముందే కట్టించుకోవడం విశేషం. ఈ టూమ్ను ఏ దిక్కు నుండి కొలిసినా ఒకటే కొలతో వచ్చేటట్టు కట్టించిండ్రు. ఈ టూంబు మీది ప్రాకారాలల్లో బహుమని స్టైల్లో చెక్కిన పూలు, లతలు, డిజైన్లు మస్తుగుంటాయి. లోపల డోమ్ అష్టభుజి ఆకారంలో కనిపిస్తుంది. ప్రతి భుజం 10 మీటర్లు ఉండేటట్లు డిజైన్ చేసిండ్రు. డోమ్ లోపల దిక్కు డైమండ్ ఆకారాలు, గోల్కొండ కోటలు ఉన్నట్టుగానే ఉంటాయి. ఈ టూంబ్లల్లో పెద్దది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా టూంబ్. దూరం నుండి చూస్తే 2 అంతస్తులలా కనిపించే నిర్మాణం. 4 దిక్కులా ఒకదాని మీద ఒకటి నిర్మించిన చిన్న ఆర్చులతోని పెద్దగా అనిపిస్తుంది. ఈ టూంబ్ మీద డోమ్ మీద ఎనామిల్ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. దీంట్లో మెయిన్ ఛాంబర్లో 2 సమాధులు, టెర్రస్ మీద 16 సమాధులు కనిపిస్తాయి. హైదరాబాద్ నగరం నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా టూంబ్ 42.5 మీటర్ల ఎత్తుతోనుంటుంది. దీని చుట్టూ ఒక్కో దిక్కు 28 ఆర్చులతోని అద్భుతంగా ఉంటుంది. 2 అంతరాల టెర్రస్ మీద ఈ టూంబ్ కట్టిండ్రు. ఈ టూంబ్స్ లో చెప్పుకోవాల్సింది ముఖ్యమైన టూంబ్ మా సాహెబా టూంబ్, అంటే హయత్ బక్షి బేగం శవ మందిరం. ఈ మందిరం పక్కనే మసీదు కూడా కనిపిస్తుంది. గోల్కొండ మీద దండయాత్రకు ముందు ఔరంగజేబు ఈ మసీదులోనే ప్రార్థన చేశాడని చెబుతారు. మా సాహెబా అని ఎందుకంటారంటే ఈమె 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షాకు బిడ్డ, 6వ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాకు భార్య, 7వ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాకు తల్లి. అందుకే ఈమెను మా సాహెబా అని గౌరవంగా పిలుస్తారు. ఇక ఇక్కడ ఏ టూంలో లేనట్టుగా హయత్ బక్షి బేగం టూంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న నీళ్ల తొట్టే, దాని మధ్య ఫౌంటైన్ కనిపిస్తుంది. ఈ టూమ్ కూడా 2 మీటర్ల ఎత్తైన టెర్రస్ మీద ఉంటుంది. దీని మీదకి పోవాలంటే 4 దిక్కుల నుండి మెట్లెక్కి పోవచ్చు. మహమ్మద్ కులీ టూంబ్ ఎదురుగానే శివస్నానాల గది ఉంటుంది. చనిపోయిన రాజుల శవాలు గోల్కొండ కోట నుండి బంజారా గేట్ దిక్కు నుండి ఈ టూంబ్స్ కి చేరుకునేటి. గవాటికి అంతిమ సంస్కారాలు ఇక్కడనే జరిగేటి. శివస్నానం కోసం, నీటి ఏర్పాటు కోసం ఇగో గిడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ పైపుల ఏర్పాటు ఉండేది. దీనికి రాజబంధువులు, మిత్రులు మస్తు మంది వచ్చేటోళ్ళు. గవాళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేసే ఏర్పాటు ఉన్నది. ఈ శివస్నానాల ప్రక్రియ కూడా పర్షియన్, టర్కిష్ సంప్రదాయ పద్ధతులలోనే జరిగేది. ఇక ప్రతి టూంబు పక్కన ఓ సమాధి తప్పనిసరిగా ఉంటుంది. అద్భుతమైన చరిత్రకు, అందమైన ఆర్కిటెక్చర్కు, అంతులేని ఉత్సుకతకు, అబ్బురుపరిచే ఇంజనీరింగ్ టెక్నాలజీకి సజీవ తార్కాణం ఈ రాజశవ మందిరాలు. హైదరాబాద్ గురించి చెప్పుకోవాలన్నా, హైదరాబాద్ను చూడాలన్నా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రాంతాల్లో కుతుబ్ షాహీ టూమ్స్ కూడా ఒకటి. అందుకే ఈ టూమ్స్ వండర్స్ ఆఫ్ హైదరాబాద్గా పేరు పొందాయి. ఇది ఇవాల్టి షాన్. వచ్చేవారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఖుదాఫిస్.